డాక్టర్ గారు మరి ఈ హెర్నియా వచ్చే ముందు లక్షణాలు సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి అంటారా? జనరల్ గా నార్మల్ గా ఉన్న బాడీ నుంచి ఒక చిన్న తితిలాగా బయటకు వస్తూ ఉంటుందన్నమాట, ఓపెనింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనరల్ గా చూసి ఉంటారు చాలా మందికి థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంటుంది. నెక్ పార్ట్ నార్మల్గా ఉన్నప్పటికీ నెక్ ముందు ఒక చిన్న గడ్డలాగా గ్రంథిలాగా పైకి వస్తాం. అట్లాగే ఇప్పుడు ఈ ఇంగ్వైనల్ రీజియన్లో ఈ చిన్న స్వెల్లింగ్ బయటకు రావడము, తర్వాత స్క్రోటం ఏదైతే ఇప్పుడు ఈ బీజం ఉంటుందో ఆ పార్ట్లో ఆ చిన్న ఒక మూటలాగా తయారు కావడం, ఇవి ఇప్పుడు ఇంతకుముందు సర్జరీ అయిన పేషెంట్లు ఉంటారు అనుకోండి. సర్జరీ అయిన పేషెంట్లకి నార్మల్గా స్కార్ ఉంటుంది, ఆ స్కార్ నుంచి ఒక చిన్న ఎద్దు ఊపురంలాగా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది అబ్నార్మల్గా నాకు ఎందుకు వస్తుంది అనే పేషెంట్లు క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, లేదా నియర్ బై ఉన్న ఎవరైనా సర్జన్ దగ్గరికి సంప్రదించినప్పుడు చక్కగా వాళ్ళకు గుర్తుపట్టేస్తారు దీన్ని, అమ్మ ఇది హెర్నియా అంటారని చెప్పి. దాన్ని ఒకవేళ ఎనీ హెర్నియా దాని లక్షణం ఏంటంటే మనం నిలబడినప్పుడు అది బయటకు వస్తుంది, మనం పడుకున్నప్పుడు రెడ్యూస్ అయిపోతుందా లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నీరు పొల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు అనే సామెతలాగా ఈ పేగు అనేది నిలబడంగానే ప్రెషర్ వల్ల బయటకు వచ్చేస్తున్నది. వాళ్ళు జనరల్గా పడుకొని రెస్ట్ తీసుకున్నప్పుడు ఏదైతే బయటకు వచ్చిన పార్ట్ ఉందో మళ్ళీ అది రెస్టింగ్ పొజిషన్లో లోపలికి వెళ్ళిపోతుంది. సో రెడ్యూసిబిలిటీ అంటాం, రెడ్యూసిబిలిటీ కంప్రెసిబిలిటీ దీని క్యారెక్టర్ అనమాట, ఈ హెర్నియా క్యారెక్టర్. సో ఈ రకంగా అది మనం గుర్తుపట్టగలుగుతాం. జనరల్గా నార్మల్గా ఉన్న ప్లేస్లో ఏదో ఒకటి పొడిచినట్టు బయటకు వచ్చేసే దాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి దాని కాంప్లికేషన్ అయినప్పుడు సివియర్ నొప్పి కూడా రావడం జరుగుతుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు మనం క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించినప్పుడు వాళ్ళు సింపుల్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసేసి దాన్ని క్లియర్గా క్లినికల్ ఎగ్జామినేషన్, కన్ఫర్మేటివ్ ఎగ్జామినేషన్ బై స్కాన్ ఇది చేసేసుకొని మనకు దాన్ని గుర్తుపట్టి చెప్పేస్తూ ఉంటారు. డాక్టర్ గారు, ఈ హెర్నియా వచ్చే అవకాశం ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటారు? జనరల్గా హెర్నియా ఈ అలవాట్లను బట్టి కొన్నిసార్లు మనము వాళ్ళకు ఈ రిస్క్ చెప్పాల్సిన అవసరం ఉంటుందమ్మా. జనరల్లో ఇంకొకటి ఏంటంటే ఈ హెర్నియా కంజెనైటల్గా ఉండే ఛాన్స్ ఉంది, ఫ్యామిలీలో రన్ అవుతుంది, కొంతమందికి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎక్సెసివ్ స్మోకర్స్ ఉంటారో వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆల్కహాలిక్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళకి లివర్ సిరోసిస్, పోర్టల్ హైపర్టెన్షన్ అవడం వలన కూడా ఎస్ఐటీస్ వచ్చి హెర్నియా వస్తుంది. మళ్ళీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్ వలన, ఈ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ వలన, ప్రీవియస్ ఏదైనా ఆపరేషన్ అయ్యడం వలన, ఇవన్నీ కారణాల వలన హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది.